ఢిల్లీ లిక్కర్ స్కమ్ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది స్పెషల్ కోర్టు. నేటితో పిల్ల ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయనను స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో పిల్లకి ఏప్రిల్ 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. పిల్లకి అవసరమైన మందులు సమకూర్చాలని కోర్టును న్యాయవాదులు కోరడంతో పిల్లకు థైరాయిడ్ మెడిసిన్, ఐ డ్రాప్స్, బట్టలు ప్రొవైడ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడిగించారు. ఏప్రిల్ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిల్లకి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది స్పెషల్ కోర్టు. నేటితో పిల్ల ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయనను స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో పిల్లకు ఏప్రిల్ 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. పిల్లకి అవసరమైన మందులు సమకూర్చాలని కోర్టును న్యాయవాదులు కోరడంతో పిల్లకు థైరాయిడ్ మెడిసిన్, ఐ డ్రాప్స్, బట్టలు ప్రొవైడ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని మరోసారి పొడిగించారు. మరో 14 రోజుల పాటు సిసోడియా కస్టడీ పొడిగించారు. ఏప్రిల్ 3 వరకు సిసోడియా కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్ లో అందిస్తారు. నేతాజీ, ప్రియాంక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి సంబంధించిన రిమాండ్ ని 14 రోజులు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆయనని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిబిఐ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అనేక ప్రశ్నలను సంధించారు. అలానే ఈ కొద్దిసేపటి క్రితమే అరుణ్ రామచంద్రన్ పిల్లకి సంబంధించిన కస్టడీ కూడా ముగియడంతో వాళ్ళు కూడా ఈడీ అధికారులు అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యని కూడా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. పిల్లయ్యకి కూడా 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పిల్లయ్యని కూడా తీహార్ జైలుకి తరలించారు. మొత్తం ఇద్దరికి కలిపి అటు సిబిఐతో పాటు ఇటు ఈడీ కేసులో మనీష్ సిసోడియాకి, అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యకి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. APS